హాయ్, వెల్కమ్ టు అమేజింగ్ స్టఫ్ ఆన్లైన్ స్టడీ సర్కిల్. సో మనము ఏపీ డిస్ట్రిక్ట్ కోర్టుకు సంబంధించి ప్రిపరేషన్లో ఎలా ముందుకెళ్ళాలి, 2021 నవంబర్లో హైకోర్టు నిర్వహించినటువంటి 3 ఎగ్జామ్స్ షిఫ్ట్కి సంబంధించినటువంటి సబ్జెక్ట్ వైజ్గా క్వశ్చన్స్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఏ టాపిక్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలనేది డిస్కస్ చేసుకుంటూ వస్తూ ఉన్నాము. సో అందులో భాగంగా ఇది మనకి సెకండ్ క్లాస్. లెట్స్ గెట్ స్టార్టెడ్. మీకు బుధవారం సాయంత్రానికల్లా క్లారిటీ వచ్చే విధంగా మనం రోజుకు 3 క్లాసెస్ని ఇవ్వాలని షెడ్యూల్ వేసుకున్నాము, దాని ప్రకారం ఇస్తూ ఉన్నాము. సో ఇప్పుడు మనం డిస్కస్ చేసేటువంటి పాయింట్ వచ్చేసి 2021 షిఫ్ట్ 1, 2, 3కి సంబంధించినటువంటి ఆర్థిక పరమైనటువంటి క్వశ్చన్స్, ఎకానమీ క్వశ్చన్స్. సో ముందుగా మీ అందరికీ కూడా చాలా 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 పెద్ద థ్యాంక్స్. మన యొక్క ఛానల్ అనేది 30,000 సబ్స్క్రైబర్స్ని రీచ్ అవ్వడం జరిగింది. ఈ సందర్భంగా మన యొక్క టెస్ట్ సిరీస్ యొక్క కాస్ట్ని కూడా తగ్గించడం జరిగింది. వాటి గురించి కూడా మనం మాట్లాడదాము ఇప్పుడు. అయితే ముందుగా ఏ సబ్జెక్ట్ గురించి మాట్లాడినా కానీ గుర్తించాల్సిన విషయం మాత్రము లాస్ట్ 3 పేపర్స్లో ఆ సబ్జెక్ట్ మీద ఎన్ని ప్రశ్నలు వచ్చాయనేది. ఈ టేబుల్ ఇంపార్టెంట్. ఈ టేబుల్ మీరు ప్రింట్ తీసుకొని రెడీగా పెట్టుకోండి. ఏ వాటి మీద ఎక్కువ ఫోకస్ చేయాలనేది ఇది మనకి తెలుపుతుంది. సో మన యొక్క టెస్ట్ సిరీస్ గురించి మరోసారి మీ అందరికీ కూడా ఇక్కడ స్పెషల్గా మెన్షన్ చేస్తున్నాను. ఎందుకంటే 499 రూపీస్కి మీకు ఇప్పుడు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. 50 ఫుల్ లెంగ్త్ టెస్టులు జూనియర్ అసిస్టెంట్ ఫీల్డ్ అసిస్టెంట్ల ఫార్మాట్తో పాటుగా ఆఫీస్ సబార్డినేట్ ప్రాసెస్ సర్వర్కు ఉన్నటువంటి మెంటల్ ఎబిలిటీ ఆ 30 ప్రశ్నలను కూడా మనము ఇంక్లూడ్ చేసుకుంటూ వాళ్ళకి సపరేట్గా తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం అన్నిట్లో ఉంది. వెరీ వెరీ యూస్ఫుల్గా ఉంటుంది. మనం ఉదయం డిస్కస్ చేసుకున్నట్టు కరెంట్ పాలిటీ, కరెంట్ ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంటల్ సైన్స్, డిజాస్టర్ మేనేజ్మెంట్ టాప్ కరెంట్ అఫైర్స్ని కూడా ఇంక్లూడ్ చేస్తూ ఉన్నాము. సో గుర్తించాల్సిన విషయం ఏంటంటే ఒక షెడ్యూల్ అనేది మనం ఆల్రెడీ టెలిగ్రామ్లో కూడా పిన్ చేస్తున్నాము. ఆ షెడ్యూల్ని ప్రింట్ తీసుకొని దాని ప్రకారంగా మీరు ప్రిపరేషన్ కానీ ముందుకు తీసుకెళ్తే చాలా మంచి రివిజన్ స్ట్రాటజీ అనేది మీ అందరికీ కూడా దక్కుతుంది. కాబట్టి వాటితో పాటుగా ప్రాక్టీస్ చేసేందుకు మన యొక్క టెస్ట్ సిరీస్ని తీసుకోండి. సో మనం డిస్కస్ చేద్దాము. అండ్ మనకి సాయంత్రం ఒక క్లాస్ ఉంది జాగ్రఫీ, దాని తర్వాత రేపు ఉదయాన ఆర్ట్ అండ్ కల్చర్ డిస్కస్ చేద్దాము, ఈవినింగ్ వచ్చి ఇండియన్ హిస్టరీ, దాని తర్వాత జనరల్ సైన్స్ చూద్దాము. సో మెజారిటీ మీకు మంగళవారం అయిపోతుంది, బుధవారం కూడా రిమైనింగ్ చూసేస్తాము. సో మీకు క్లారిటీ అనేది వచ్చే విధంగా ప్లాన్ చేస్తున్నాము. సో విచిత్రంగా చాలా డిఫరెంట్ క్వశ్చన్స్ అనేటివి ఎకానమీ మీద అడగడం జరిగింది. సో చూద్దాము ఎలాంటి ప్రశ్నలు అనేది. సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్లో ఈక్విటీ డిజినెస్మెంట్తో సహా ఈక్విటీలో కేంద్ర ప్రభుత్వ పెట్టుబడుల నిర్వహణకు సంబంధించి అన్ని విషయాల్లో క్రింది ఏ విభాగము వ్యవహరిస్తుంది, చూసుకుంటుంది. సో ఏమన్నాడంటే ఈక్విటీ డిజినెస్మెంట్ అంటే పెట్టుబడుల ఉపసంహరణ, పెట్టుబడుల నిర్వహణ ఏ విభాగము చూసుకుంటుంది అని చెప్పి అడగడం జరిగింది. డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ అసెస్ మేనేజ్మెంట్. సో థర్డ్ ఆప్షన్, పెట్టుబడి మరియు పబ్లిక్ అసిస్ట్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది మీరు గుర్తించాలి. ఇది ఇంపార్టెంట్. పెట్టుబడులను ఉపసంహరిస్తూ ఏ పెట్టుబడిని ఎక్కడ పెట్టాలని చెప్పేసి ప్లాన్ చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మీరు పాయింట్ నోట్ చేసుకోవాలి. ఏమంటున్నానంటే ఆర్బీఐకి సంబంధించిన సకలం మీకు తెలిసి ఉండాలి. ఆర్బీఐ చట్టము, ఆర్బీఐ ఎక్కడ ఉంది, దాని బ్రాంచు శాఖ, దాని తర్వాత ఆర్బీఐ యొక్క ప్రస్తుత గవర్నరు, ఆర్బీఐ యొక్క సమావేశాలు, వీటితో పాటు ఆర్బీఐ నివేదికలు, ఇవన్నీ ఇంపార్టెంట్. సో 2021 ఆగస్టులో శక్తికాంత్ దాస్ ఆర్బీఐ గవర్నర్ చేసిన ప్రకటన ప్రకారము ఆర్బీఐ తన మొట్టమొదటి డిజిటల్ కరెన్సీ ట్రయల్ ఏ నెలలో ప్రారంభించాలని చెప్పి అడగడం జరిగింది అని అడిగారు. అప్పట్లో అది బిట్ ఇంపార్టెంట్ కాబట్టి 2021. ఇక్కడ మనకి ఏ రకమైనటువంటి డిజిటల్ కరెన్సీ అన్నప్పుడు హోల్సేల్ అనేది మనం డిస్కస్ చేసుకున్నాం కరెంట్ అఫైర్లో భాగంగా, వీక్లీ కరెంట్ అఫైర్లో డిస్కస్ చేసుకున్నాం. సో అది అడిగేదానికి ఆస్కారం ఉంది కదా. కాబట్టి ఆర్బీఐకి సంబంధించి ప్రతి పాయింట్ని నోట్ చేసుకొని తీరాలి. ఆర్బీఐలో ప్రస్తుతం రెపో రేటు, రివర్స్ రెపో రేటు, బ్యాంక్ రేటు, ఎస్ఎల్ఆర్ ఇవెంత ఉందనే చూసుకోవాలి. ఇక్కడ మళ్ళీ స్టాక్ బిట్ అడగడం జరిగింది. ఏమడిగాడు, స్వాతంత్రానంతరము భారతదేశ ప్రభుత్వానికి మొట్టమొదటి ఆర్థిక సలహాదారు ఎవరు? ఇప్పుడైతే మనకు తెలుస్తుంది ఆర్థిక సలహాదారు ఎవరని, ఎందుకంటే బడ్జెట్టు ముందు రోజైనటువంటి కేంద్ర ఆర్థిక సర్వేని ప్రవేశపెట్టేటప్పుడు ఆ సలహాదారు గురించి మనకు తెలుస్తుంది. బట్ ఫస్ట్ది అడగడం జరిగింది. జేజే అంజారియా ఆన్సర్ వచ్చేసేసి. కాబట్టి
ఇది కూడా గుర్తుపెట్టుకుని నేను లాస్ట్లో మీకు ఏ టాపిక్స్ని కవర్ చేయాలనేది మాత్రం మీకు మెన్షన్ చేస్తాను. సో అందుకే లాస్ట్ వరకు చూడండి కన్ఫామ్గా. నెక్స్ట్, 2020లో నిర్వహించిన ఆర్థిక సర్వే ప్రకారము క్రింది వాటిలో ఏ ఉత్పత్తులు భారతదేశం నుంచి అత్యధికంగా ఎగుమతులు అవుతున్నాయి. ఎగ్జామ్ జరిగింది 2021 నవంబర్లో, అడిగిన క్వశ్చన్ 2020 మార్చిలో. సో నేను కొంతమందికి ఏమంటున్నాను అంటే 1 ఇయర్ అట్లీస్ట్ కరెంట్ అఫైర్స్ని పెట్టుకోండి అంటే, కొంతమంది లేదు 6 మంత్స్ సరిపోతుంది కదా అంటున్నారు. మరి ఇక్కడ మాట్లాడాలి కదా మనం. 2020 ఫిబ్రవరి మార్చిలో వచ్చిన ప్రశ్నని 2021 నవంబర్లో అడిగారనేది గుర్తుపెట్టుకోండి. సో ముందైతే ఆన్సర్ చూద్దాము. మినరల్ ఫ్యూయల్స్ అనమాట, ఖనిజ ఇంధనాలు అనేది ఆన్సర్. కాబట్టి అట్లీస్ట్ 1 ఇయర్ మాత్రం ఖచ్చితంగా మీ దగ్గర కరెంట్ అఫైర్స్ ఉండి తీరాలి. అందుకే మేము టెస్ట్ సిరీస్లో కూడా జనవరి నుంచి మనం చెప్పుకుంటూ వస్తూ ఉన్నాము. కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియాని ఎప్పుడు స్థాపించడం జరిగింది? మనకి ఇచ్చినటువంటి ప్రశ్నల్లో అన్నీ కూడా రాంగే ఉన్నాయి, ఏది ఆప్షన్స్ అన్నీ కూడా. సో రైట్ ఏంటంటే, దీనిని 2022 కంపెనీ చట్టాల ప్రకారము దీనిని తీసుకురావడం జరిగింది 2002. దాని తర్వాత 2003లో దీనిని స్థాపించడం జరిగింది, కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా. కాబట్టి ఆప్షన్స్ రాంగ్ కాబట్టి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేశాము. సో ఆ బిట్టు సందర్భంగా మీరు చేయాల్సిన పని ఏంటంటే, వివిధ రకాల సంస్థల గురించి చదువుకోవాలి. నేను మాట్లాడతాను అది కూడా మీతో స్టార్టింగ్ లాస్ట్లో. సో ఇక్కడ ఏంటంటే, క్రింది ఏ నెలలో సెన్సెక్స్ అనేది మొట్టమొదటిసారిగా 60,000 మార్కుని దాకడం జరిగింది. సో పెద్ద న్యూస్ ఇది, చారిత్రాత్మకమైనటువంటి ల్యాండ్మార్క్ని దాటింది. అలాగా సెన్సెక్స్కి సంబంధించి పెద్ద సక్సెస్, పెద్ద ఫెయిల్యూర్స్ ఏమున్నాయనేది ఒకసారి నోట్ చేసుకుంటే బాగుంటుంది. దీనికి ఆన్సర్ చూస్తే సెప్టెంబర్ 2021లో ఆ స్థాయిలో వాళ్ళు రీడింగ్ అనేది రావడం జరిగింది. అయితే ఇక్కడ ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్, క్రింది వాణిలో భారత ఆర్థిక మంత్రిగా పనిచేయని వ్యక్తి ఎవరు? పనిచేయని వారు ఎవరు? ప్రణబ్ ముఖర్జీ గారు, యశ్వంత్ సిన్హా, జస్వంత్ సింగ్, వీళ్ళందరూ పనిచేశారు. ఇంద్రకుమార్ గుజ్రాల్ వీళ్ళు మాత్రము పని చేయలేదు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, 2021 జూన్లో భారతదేశం 608 బిలియన్ డాలర్లతో ప్రపంచంలో అతి పెద్ద విదేశీ మారక నిల్వదారులుగా అవతరించడం జరిగింది. అయితే ఎన్నో ర్యాంకులో మనం ఉన్నాము అని అడగడం జరిగింది. ఇయర్ ఇయర్ మారుతుంటుంది. సో ఫారెక్స్ మీద మాత్రము ఒక ఇన్ఫర్మేషన్ అనేది ఉండాలి. సో ముందు దీనికి చూస్తే ఆ ఇయర్లో 5th ప్లేస్లో ఉందని చెప్పి హైకోర్టు వాళ్ళు కీలో కూడా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ నాట్ వన్ టైప్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ మెథడ్స్, అంటే పెట్టుబడి నమూనాల్లో కాని దాన్ని పరిశీలించండి. మనం పీపీఈ మెథడ్స్ అంటాము, పబ్లిక్ మెథడ్స్, ప్రైవేట్ మెథడ్స్ అంటాము. సో ఇక్కడ ఇచ్చిన దాంట్లో పెక్యులర్గా ఉండేది నాన్ ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ మోడల్, ఇది అసలు లేదు. అయితే పీపీఆ లేకుంటే పీనా లేకుంటే ప్రైవేట్ అనేది ఉంటుంది. నెక్స్ట్, ఆర్థిక సర్వే 2021 యొక్క థీమ్ ఏమిటి? చూడండి ఎంత డిఫరెంట్గా వెళ్తున్నారో క్వశ్చన్స్ కూడా. సో ముందైతే ఆన్సర్ చూద్దాము. ఐ సేవింగ్ లైవ్స్ అండ్ లైవ్లీహుడ్స్. సో కోవిడ్-19 నేపథ్యంలో ఆ టైంలో ఆ రకమైనటువంటి థీమ్తో ముందుకెళ్లారు. సో ఈ రకంగా ఉంది. సో ఇప్పుడు మనము వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏ వాటి మీద ఫోకస్ చేయాలనేది ఇప్పుడు మనం చూద్దాము. సో ఆర్బీఐ యొక్క నివేదికలు, ఆర్బీఐ అనేది రకరకాల నివేదికల్ని కేంద్ర ప్రభుత్వానికి, ప్రజలకి పంపుతూ ఉంటుంది. సో వాటి పరంగా ఆర్బీఐ సమావేశాలు, ద్రవ్యోల్బణంపరంగా ఆర్బీఐ తీసుకునే చర్యలు కావచ్చు. ఇంకొకటి, మొన్ననే రీసెంట్ కరెంట్ అఫైర్స్లో మనం మాట్లాడుకున్నాము, ఎన్ని క్వార్టర్స్ ద్రవ్యోల్బణాన్ని కంట్రోల్ చేయలేకపోతే రిజర్వ్ బ్యాంక్ అనేది కేంద్ర ప్రభుత్వానికి నివేదిక పంపాలి. 3 క్వార్టర్స్ అనగా 9 నెలలు కానీ ద్రవ్యోల్బణాన్ని కంట్రోల్ చేయలేకపోతే ఎక్స్ప్లనేషన్ అనేది కేంద్ర ప్రభుత్వానికి, రిజర్వ్ బ్యాంక్ ఇవ్వాలి. సో ఇలాంటివి కూడా అడిగే అవకాశం ఉంది. దాని తర్వాత ఆర్థిక శాస్త్ర తొలి వ్యక్తులు అనగా తొలి ఆర్థిక మంత్రి, ఫైనాన్స్ కమిషన్ కావచ్చు, సలహాదారులు కావచ్చు, అలాగే ప్రతి పాయింట్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ మనకి. నెక్స్ట్, దేశానికి సంబంధించి ఎక్కువగా ఎగుమతులు చేసేటి ఏమున్నాయి, టాప్ దిగుమతులు ఏమున్నాయి, ఎగుమతులు ఎక్కువగా ఏ దేశానికి పంపిస్తున్నాము, దిగుమతులు ఎక్కువగా ఏ దేశాన్ని నుంచి తీసుకుంటున్నాము అనేది ఇంపార్టెంటు. అలాగే వివిధ సంస్థలు, వివిధ చట్టాల ఏర్పాట్లు అనగా ఎంఆర్టీపీ, సిసిఐ, ఎఫ్సిఐ, ఆర్ఆర్బీసు, బ్యాంకుల జాతీయకరణ,
ఇలా చాలా చాలా ఉన్నాయి. కనీస అవసరాల చట్టము, లేదంటే పనికి ఆహార ఉపాధి పథకము, ఇవన్నీ కూడా ఉన్నాయి. సింపుల్గా అయితే గుర్తించాల్సిన విషయము, ఎక్కువగా హైకోర్టులు ఇయర్స్ అడుగుతున్నారు. ఇయర్స్ సంవత్సరాలు, ఏ సంవత్సరంలో ఏర్పాటు అని అడుగుతున్నారు. గుర్తుపెట్టుకోండి ఆ పదం మాత్రం. నెక్స్ట్, 2022 ఆర్థిక శాస్త్రంలో ఏమైనా చెప్పుకునేటువంటి ప్రాధాన్యతలు జరిగాయా? ల్యాండ్ మార్క్డ్, మనకి ఈరోజు కూడా నోట్ల రద్దు అనేది ల్యాండ్ మార్క్గా ఉంది. చాలా ఎగ్జామ్స్లో అడుగుతూనే ఉన్నాడు. కాబట్టి గుర్తించాల్సిన విషయం ఏంటంటే ఎక్కువగా ఏం జరిగాయి అనేది మీరు ఒక్కసారి ఆలోచిస్తే మీకు అర్థమవుతుంది. ఆర్థిక శాస్త్ర నోబెల్స్ కూడా చాలా ఇంపార్టెంట్. దీని తర్వాత గుర్తించాల్సింది విదేశీ నిల్వలు. నెక్స్ట్, కేంద్ర బడ్జెట్ సర్వేకి సంబంధించి బడ్జెట్లో దేనికి ఏంటి అనేది ఉంటుంది. సర్వేలో థీము ప్లస్ పిల్లర్స్ ఏమన్నా వాడారా, ఇంకేదైనా పరిభాష ఉందా అనేది చూసుకోవాలి. నెక్స్ట్, జీవీఏ జీడిపి, జీవీఏలో ఏ రంగం నుంచి ఎక్కువగా కాంట్రిబ్యూషన్ జరుగుతుందని చెప్పి అడుగున్నాడు. సో అలాంటివి కూడా ఇంపార్టెంట్ ఇక్కడ. నెక్స్ట్, బుక్స్ అయితే మీ అందరికీ తెలుసు. ఇంగ్లీష్ మీడియం అయితే అరిహంతు, లూసెంటు. తెలుగు మీడియం అయితే హైటెక్ విజయరాశన్ చదవండి ఖచ్చితంగా. అండ్ దాంతో రిమైనింగ్ ఆర్బీకే, జీబీకే కానీ, విజేత కానీ రెండింటిలో ఒకటి ఖచ్చితంగా చదవండి. బాగా రివిజన్ చేయండి. కనీసం 5 సార్లు రివిజన్ చేయాలి, అప్పుడే మీకు మంచి పోటీ ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది. సో బుక్స్ అనేటివి మనకి అమెజాన్లో అందుబాటులో ఉన్నాయి. ఇంగ్లీష్ బుక్స్ వచ్చేసి ఎస్పి బక్షి ఆర్ నీతు సింగ్, రెండింటిలో ఒకటి తీసుకోండి. రిలవెంట్గా ఉన్నటువంటి టాపిక్స్ని చదవండి, మొత్తం చదవాల్సిన అవసరం లేదు. సో ఇవి బుక్స్కి సంబంధించింది. సో బాగా చదవండి. అలాగే మన 1000 MCQs ఇంగ్లీష్ సిరీస్ని ఖచ్చితంగా చూస్తూ ఉండండి. మంచి క్లాసెస్ అనేటివి ఇప్పుడు దాకా ఇవ్వడం జరిగింది. అలాగే 50 టెస్ట్లకు సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ యొక్క కాస్ట్ అనేది 499కి ఇప్పుడు అందుబాటులోకి రావడం జరిగింది. 30,000 సబ్స్క్రైబర్స్ని అందించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. సో హ్యాపీ రీడింగ్, బాగా చదవండి. ఖచ్చితంగా ఇలా వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసి వెళ్ళండి. థ్యాంక్ యూ.